ఐఐటి హైదరాబాద్ విద్యార్థిని మమైత కు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ర్యాగింగ్ వల్లే మమైత చనిపోయిందని ఆరోపిస్తున్నారు. లేకపోతే ఎవరైనా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉంటారని చెబుతున్నారు. మమైత ఉరి వేసుకుని చనిపోయేంత పిరికిది కాదంటున్నారు. సూసైడ్ నోట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదంటున్నారు మమైత కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఐఐటి విద్యార్థి మమిత మృతి చెందిందని చెప్పి ఆత్మహత్య చేసుకుందన్న విషయంతో వారి బంధువులంతా కూడా హుటాహుటిన ఆ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి మార్చికి రావడం జరిగింది. అయితే తల్లిని స్థితిలో ఉండడంతో వారి బాబాయ్ వచ్చారు. ఒకసారి వారు ప్రస్తుతం మనతో పాటు మమిత బంధువులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు చివరిసారి ఆ అమ్మాయి వారితో ఎప్పుడు మాట్లాడింది, ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ క్యా హువా సార్? మమిత నాయ మన బిస్టూడెంట్స్ బిటెక్ కంప్లీట్ కరిచి తర్పరే ఆసికరి ଆପଣଙ୍କର ଏକଲବ୍ୟ କୋଚିଂରେ ଗେଟ୍ କୋଚିଂ କରୁଥିଲା, ଆଉ 6-7 ମାସ ରହିଲା ପରେ ଗେଟ୍ କ୍ୱାଲିଫାଏ କରି ତାର ସାଙ୍ଗମାନେ କିଛି ନାଇଁ କରିପାରେ, ଆଉ ଏବେ ସେ ମାନେ ଗେଟ୍ରୁ ଏ ଆସିଷ୍ଟାଣ୍ଟ ୟୁଟିନ୍ର ପୋଷ୍ଟିଂ ପାଇବା କଥା, ସେଇଟା ହାଇକୋର୍ଟ ରେଜିଷ୍ଟ କିଛି ଦିନ ଲାଗି ବୋଲିକିରି ଆଜି ମାନେ ସେଇଟା ହେଇ ନାଇପାରି ପୋଷ୍ଟିଂ ପାଇବା କଥା, ସେଇଟା ହେଲେ ପୋଷ୍ଟିଂ ପାଇବା କଥା. ତାପରେ ଏମ୍ଟେକ୍ ବାହାରିପଲା ଯାଇଥିଲା, ଏମ୍ଟେକ୍ ସେ ଗୁହାଟୀ ପାଇଥିଲା ଯାଇ ନାହିଁ, ମୁଁ ତାକୁ ଧରିବା ବୋଲି ହାଇଦ୍ରାବାଦରେ ଯେହେତୁ କୋଚିଂ କରୁଥିଲା ହାଇଦ୍ରାବାଦରେ ଏମ୍ଟେକ୍ କରାଲି, ତାକେ 26 ତାରିଖ ଦିନ ଜୁଲାଇ 26 ତାରିଖ ଦିନ ନିଜେ ମୁଇଁ ଆସିଥିଲି, ଆଉ ତାକେ ଛାଡ଼ିକିରି ଗଲି 26 ତାରିଖ ଦିନ. ମାନେ ମୋ ଝିଆରୀ ମୁଁ ନିଜେ ଦୁଇ ଜଣ ହଷ୍ଟେଲ ଆସିଥିଲୁ, ପୁରା ହଷ୍ଟେଲ କାଉନ୍ସିଲିଂ ହେଇଥିଲା 26 ତାରିଖ ଦିନ, ମୁଁ କାଉନ୍ସିଲିଂ ନିଜେ ଥିଲି ବି. ତାପରେ ଯାଇଛି ଆଉ ପରଦିନ ରାତି, କାଲି ତ ହେଲା 7 ତାରିଖ 10:30 ଫୋନ୍ ଆସିଲା, ତମର ରଥ ଫୋନ୍ କଲେ, ସେ କହିଲେ ନା ତମ ମୋ ବଡ଼ ଭାଇକୁ ଫୋନ୍ କଲେ, ସେ କହିଲେ ତମର ଝିଆରୀ ସୁଇସାଇଡ଼ କରିଛନ୍ତି. ମୁଁ ଆମେ ସୁଇସାଇଡ଼ କରିନାହାନ୍ତି, ସେମାନେ କହୁଥିଲେ ଓଡ଼ିଆରେ କରିଛନ୍ତି, ଓଡ଼ିଆରେ ଲେଖିଛି, ଓଡ଼ିଆରେ ଲେଖା ହେଇନି. ମାନେ ପୋଲିସର ନୋଟ୍ ଯେଉଁଟା ଅଛି ସେଇଟା ଓଡ଼ିଆରେ ଲେଖା ହେଇନି, ସେଇଟା ଓନ୍ଲି ଇଂଲିଶ ହେଲା, ସେଇଟା ତାମାନେ ଗୋଟେ ଏମ୍ଟେକ୍ ଷ୍ଟୁଡେଣ୍ଟ ଆଜି ଡେଟ୍ରେ ସେଇ ୱାର୍ଡ଼ରେ ଲେଖିବନି, ଆପଣମାନେ ଇନକ୍ୱାରି କରନ୍ତୁ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు అంటే మమిత మృతికి ఇటు ఆమె సూసైడ్ నోట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నా, అదేవిధంగా డిప్రెషన్లో ఉండి సూసైడ్ చేసుకుంటున్నానని ఉన్నప్పటికీ మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం తమ మమితని మాత్రం కాలేజీలో ర్యాగింగ్, క్యాంపస్లో ర్యాగింగ్ కావచ్చు, అదేవిధంగా ఆమె ఆత్మహత్య చేశారు తోటి విద్యార్థులందరూ.